సీఎం జగన్మోహన్ గారు ఏమైనా యోమయంలో ఉన్నారా అనేటువంటి విధంగా కనబడుతుంది. అదేంటంటే మామూలుగా మొదటిసారి ఆయన కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్ అనుకుంటాను నాకైతే. నేనేమంటానంటే మామూలుగా ఏ పార్టీ అయినా సరే సర్వేలు చేయించుకుంటాను, ఆయన సర్వేలు చేయించుకున్నాడు. అయ్యా ఇదిగో కనీసం 70 నుంచి 60 సీట్లలో ఎమ్మెల్యేల మీద గ్రౌండ్ లెవెల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందా, వీళ్ళు కానీ నిలబెడితే మనం ఓడిపోవటం ఖాయం, డిపాజిట్ కూడా చేయడం పరిస్థితులు లేవు, కాబట్టి ఏం చేద్దాం. అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇట్లా కాదు, దీన్ని ఎట్టకొట్ట మార్చేయాలని చెప్పేసి అటోల్ని ఇటు మార్చుకున్నాను. ఇది ఒక విధానం. ఆ తర్వాత సిద్ధం సభలు, సిద్ధం మన సభలు అంటే ఇంతకుముందు ఏంటంటే ఏ కొన్ని కొన్ని బటన్ నొక్కేటువంటి సభలు నిర్వహిస్తే జనం వచ్చి వెళ్ళిపోతున్నారు, అంటే జనం తరలిస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది బాగా జనంలోకి వెళ్ళింది. ఆ వెళ్తున్నటువంటి తరుణంలో దీన్ని పోగొట్టుకోవాలి, ఉన్నటువంటి వ్యతిరేకతను ఎలాగైనా సరే హైప్ తెచ్చుకోవాలి అనేటువంటి కోణంలో సిద్ధం సభలను ప్లాన్ చేశారు. ఎన్ని కోట్లు ఖర్చైనా పర్లేదు కానీ సిద్ధం సభలు సక్సెస్ అవ్వాలనేటువంటి కోణంలో నాయకులకి ఆయన ఆర్డర్స్ పాస్ చేసినటువంటి పరిస్థితి క్లియర్గా తెలుస్తుంది. జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది. ఎన్ని డబ్బులైనా పర్లేదు, బస్సులు లారీలు మద్యం డబ్బు విపరీతంగా పరిచారు. సిద్ధం సభలకు జనాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఎక్కువగా డబ్బే పనిచేసింది అనేది మాత్రం క్లియర్, అంటే క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం. ఈ విషయం సభలకు వచ్చినటువంటి వ్యక్తులకు తెలియదా? ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు కేసీఆర్ గారికి ఎలా వస్తున్నారు జనం? ఇప్పుడు ప్రచారం జరుగుతుంది కదా తెలంగాణలో, విపరీతంగా వస్తున్నారు కేసీఆర్ గారి జనం. కానీ రేపు వచ్చేటువంటి రిజల్ట్స్ ఒక్క సర్వే కూడా కేసీఆర్ గారికి అనుకూలంగా వస్తాయని చెప్పట్లా. కాబట్టి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేటువంటి జనం అంతా డబ్బులు ఎవరికి చేదు, కాకపోతే తర్వాత వాళ్ళకి ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు. అది కూడా వస్తారా అనేటువంటి ఒక అయోమయం. కానీ ఒకటి మాత్రం సిద్ధం సభలు సక్సెస్ దిశగా ముందుకు తీసుకెళ్ళారు, జనాన్ని తీసుకురాగలిగారు, సక్సెస్ చేయగలిగారు. కానీ నియోజకవర్గాల వారీగా వెళ్తే జనం వస్తారా లేదా? జనం వస్తే నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి అడుగుతారు. ఒకవేళ అడిగితే పరిస్థితి ఏంటి? అది ఇంకా మనం ప్రతిపక్షాలకి మనం ఆయుధాలు అందించినట్టు అవుతుంది, పలసనైపోతాం అనేటువంటి కోణంలో నియోజకవర్గాలకు కాకుండా మనం బస్సు యాత్ర వేసుకొని జిల్లాల వారీగా తిరుగుతాం. ఆ తిరుగుతున్నప్పుడు మిగతా ఉండేటువంటి ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గం ఉంది, ఆ పార్లమెంట్ నియోజకవర్గం మీద వెళ్తున్నాం, ఆ 7 నియోజకవర్గం నుంచి జనాన్ని తీసుకురండి, రోడ్ల పక్కన నిలబెట్టండి అనేటువంటి కోణంలో చివరికి ఈ ఎలక్షన్స్ క్యాంపెయిన్ కూడా పెయిడ్ క్యాంపెయిన్, విపరీతంగా డబ్బులు తరలించే, విపరీతంగా మద్యం డబ్బు ఇచ్చి రోడ్డు పక్కన జనాన్ని నిలబెట్టి విపరీతంగా దాని ముందుకు తీసుకొచ్చినట్టు పరిస్థితి. కార్యకర్తలు చాలా అంటే చాలా తక్కువ, అంటే 30% 40% మాత్రమే. ఈ నేను చెప్తాను లెక్కలు కాదు, ఇప్పటి వరకు కూడా నిపుణులు కానీ చాలామంది కానీ ప్రస్తావించి న్యూస్లో చూసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా విపరీతంగా తరలించినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఆ జనం తీసుకొచ్చారు, తీసుకొచ్చి జిల్లాల వారీగా ఎట్టకొట్ట హైప్ తేవాలి, జనం విపరీతంగా వచ్చేస్తున్నారు అనేటువంటి విధంగా దాన్ని పబ్లిష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ యువతలు ఉండేటువంటి పరిస్థితులు ఏంటి అంటే వాళ్ళు నియోజకవర్గాల వారిగా తిరుగుతున్నారు. ఒక్కొక్క నియోజకవర్గం 178 నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క నియోజకవర్గంలో తిరుగుతున్నారు. కానీ మనం ఒకసారి 7 నియోజకవర్గాలు ఒకే రోజు కవర్ చేసేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వీళ్ళేంటి ఒకసారి ఒక మీటింగ్ పెట్టారంటే సుమారు 30,000 50,000 లక్ష వస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సభలు సక్సెస్ అవుతున్నాయి, సభలు సక్సెస్ అవ్వటం డబ్బులు పంచేది ఏం లేదు, అక్కడ డైరెక్ట్గా వెళ్ళటం, ఆ సభలు నిర్వహించడం, తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం. మామూలుగా ఇది కొద్ది గొప్ప నడుస్తుంది, ఇప్పుడు జనసేన సభలు ఉన్నాయి, ఒక రూపాయి కూడా వలస పడలేదు, లక్షల మంది, వేల మంది, లక్షల మంది అయితే వేలు లేదా లక్షలు ఈ రకంగా వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అది ఓన్లీ నియోజకవర్గం వరకే ఈ లెక్క జరుగుతుంది. కాబట్టి ఇంకా అది ఎంతవరకు వర్కౌట్ అయ్యింది అనేటువంటి ఒక అయోమయం. ఆ తర్వాత ఇప్పుడు అది బస్సు యాత్ర కంప్లీట్ అయిపోయింది. ఆ బస్సు యాత్ర కంప్లీట్ అయ్యేటువంటి క్రమంలో మొత్తం రాయలసీమ నెల్లూరు ప్రకాశం ఎంత దాటిన తర్వాత దానికి విజయవాడ వచ్చే సమయానికి అసలు అక్కడి నుంచి మెయిన్ స్టార్ట్ అవ్వాలి. అసలు వాస్తవంగా అయితే ఏంటంటే ఇప్పుడు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు ఇవే మెయిన్ అసలు వీటిల్లో అసలు ఏ సర్వే చూసినా కూడా వైసీపీకి గడ్డుకాలమైనటువంటి కోణంలో సర్వేలు చెప్తున్నాయి. ఇక్కడి నుంచి మనం ఎట్లా పెంచాలి అనుకునేటువంటి అయోమయం అయితే ఖచ్చితంగా వైసీపీలో ఉండింది. అది అదురుకు జరిగిందో ఏం జరిగిందో మొత్తానికైతే రాయొచ్చి తలకాయ తగిలింది. ఆ తలకాయ తగిలిందంటే అది ఏమైనా అదృష్టంగా జరిగిందో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే దాన్ని అప్పటికప్పుడు చిన్న స్టిక్కర్ వేసుకొని పోయి ఉదయానికల్లా ఇది ఎంత పెద్ద కట్టేసుకొని ఆ బయటకు వచ్చేసి ఇంక అక్కడి నుంచి నేను చెప్పాను సింపతి అయితే రాదు, కానీ జనం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కొంత, ఎందుకంటే హైప్ వచ్చింది కాబట్టి హైప్ కొంత పెరిగిద్దని చెప్పాను, సింపతిగా మారదు. మరి ఆ హైప్ అయితే ఖచ్చితంగా కనపడింది, అది అదృష్టం అట్లా కలిసి రావాలి. నిజంగా అయితే అది అదృష్టమో లేకపోతే కావాలని జరిగింది ఏం తెలియదు, కానీ మొత్తానికైతే అదృష్టం అనుకుందాం, మనకు తెలిసినంతవరకు అదృష్టం అనుకుందాం. అసలు ఎక్కడైతే వీక్ అనుకున్నారో అక్కడి నుంచి జనం పెరగటం మొదలుపెట్టారు. అది కొంత వాళ్ళకి ఓటనిచ్చేటువంటి అంశమైనా కూడా, కానీ అక్కడ కూడా కొంత ఒక 4-5 రోజులు గడిచిన తర్వాత ఏమవుతుందనంటే
ఆ కట్టు మీద విపరీత వివాదాలు వచ్చేస్తే అది ఏం లేకుండానే కట్టేసేసుకున్నారు, సింపతి రాజకీయాలు నడిపిస్తున్నారు, సింపతి డ్రామా ఆడుతున్నారు అనేటువంటి విధంగా విపరీతంగా హైప్ పెరిగిపోయింది. ఆ పెరిగిపోవడంతో అంటే వ్రతం చేశారు కానీ ఫలితం దక్కనటువంటి పరిస్థితి కనపడింది, అది ఒక అయోమయం. ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోకి తీసుకొస్తే ఆ మేనిఫెస్టో భయంకరం హైప్ ఉంది కానీ అది అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు మేము చేయగలిగిందే మేము చేస్తాము, లేకపోతే మేము చేయమనేటువంటి విధంగా జనాల్లో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువేస్తున్నారు, అదంతా బోటకు మాదే పర్ఫెక్ట్ అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం చూశారు. కానీ వైసీపీకి సంబంధించినటువంటి మొత్తం మేనిఫెస్టో మీద వ్యతిరేకత వచ్చింది. అది ఏం చేయాలరా భగవంతుడు అనుకునేటువంటి కోణంలో వీళ్ళు మేనిఫెస్టోను ప్రకటించారు. వీళ్ళు మేనిఫెస్టోను ప్రకటించడంతో ఒక్కసారిగా హైప్ పెరిగిపోయినటువంటి పరిస్థితి, ఆ మేనిఫెస్టో సూపర్ హిట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలన్నటువంటి ఏం చేయాలో తెలియనటువంటి ఒక అయోమయమైనటువంటి విధానం. కానీ ఎలక్షన్స్ ఇంకా అంతా 10 రోజులే ఉన్నాయి. ఈ 10 రోజుల్లో అక్కడక్కడ రోజుకు 3 సభలు పెట్టుకుంటూ ఆయనకు ముందుకు వెళ్తున్నారు. టోటల్గా ఆయన చెప్తుంది ఏంటంటే వాళ్ళందరూ దొంగలు, నేను ఒక్కనే మంచోడిని కాబట్టి నాకు ఓట్లు వేసేయండి, ఆయన వచ్చేస్తే పథకాలు తీసేస్తాడు అనేటువంటి కోణంలో ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ ఇక్కడేమో మేనిఫెస్టో సక్సెస్ అయిపోయింది. సర్వేలన్నీ కూడా ఇప్పుడు కూటమికే అనుకూలంగా మారుతున్నటువంటి పరిస్థితి, ఏ పెయిడ్ సర్వేలు కాదు జెన్యున్ సర్వేలన్నీ కూడా కూటమికి అనుకూలంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఇది ఒక అయోమయమైనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఈ మేనిఫెస్టో కూటమికి సంబంధించిన మేనిఫెస్టో హిట్ అవ్వడంతో ఒకసారిగా ఏం తెలియనటువంటి ఒక అయోమయం. కాబట్టి మొదటి నుంచి ఒక అయోమయమైనటువంటి పరిస్థితిలో వైసీపీ ముందుకు వస్తున్నటువంటి తరుణంలో చివరికి అదే అయోమయం మిగులుతుందా, లేకపోతే వాళ్ళు వేస్తున్న టాక్టికల్గా వేస్తున్నటువంటి గేమ్స్ ఇవన్నీ ముందుకు వస్తాయా, అవి గెలిపిస్తాయా అనుకునేటువంటి తరుణం వస్తుందా రాదా, ఇది ఒక కోణం. అయితే అది సునీత గారు షర్మిల గారు బాధ ఒకటి, వీళ్ళిద్దరూ రోజుకొక విధానంగా మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నారు. ఇది ఒక అయోమయం. అంటే ఏ అన్ని రకాలుగా ఒక అయోమయమైనటువంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ ఉందని అంటే ఉందని అర్థం అవుతుంది. మరి ఏమన్నా అధిగమిస్తారు లేదా చూడాలి.